ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్న నాయకులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. పోలీసుల అత్యుత్సాహంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శించడం తగదన్నారు. గెలుపుపై ధీమాతో ఉన్న టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడిందని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో సిటీ అధ్యక్షుడు జావిద్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న అక్కడ ఉన్నటువంటి చాలామంది నాయకులు అడ్డగోలుగా ఓటర్స్ని ప్రభావితం చేయటానికి అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి మాకు అత్యధికంగా ఓట్లు ఉన్నాయని చెబుతూ డప్పాలు పలుకుతున్నటువంటి వాళ్ళు ఎంత భయంతో ఉన్నారనేది మరి వాళ్ళు గోవా దాకా వాళ్ళందరినీ తీసుకుపోయి మరి 500 ఓట్లు ఉన్నాయి, అధికారం ఉంది, అన్ని రంగాలలో ఉండి కూడా వాళ్ళు అక్కడి దాకా పోవటమే మరి వాళ్ళ భయానికి ఓటమి భయంతోనే వాళ్ళు ఉన్నారనేది అర్థమైంది. అని ఎన్నికలు జరిగించేటటువంటి తీరులో వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించటం ముఖ్యంగా నేను జిల్లా కాంగ్రెస్ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం మా కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కనుసన్నాలలో పనిచేయటం కోసం మరి మా ఆఫీసులో కూర్చున్నటువంటి మా కార్యకర్తలు అట్లాగే ఓటేసిన తర్వాత కలెక్టర్ గారు చెప్పారు, ఎలక్షన్ జరుగుతున్నటువంటి ప్రిమిసెస్లో కాకుండా మీ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఓటేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కూర్చోవాలి తప్ప ఆ ప్రిమిసెస్లో ఉండకూడదంటే వాళ్ళు మా పార్టీ కార్యకర్తలతో పాటు వాళ్ళందరూ ఇక్కడ ఉంటే కూడా పోలీసులు మా లోపలికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయం లోపలికి వచ్చి అడిషనల్ డీసీపీ బోసు, ఏసీపీ ఆంజనేయులు, ముఖ్యంగా 2 టౌన్ సీఐ శ్రీధర్ అత్యుత్సాహం చూపించి మా పార్టీ నాయకులని కార్యకర్తలను కూడా బలవంతంగా తీసుకొని పోయి వ్యాన్ ఎక్కించి మరి వాళ్ళపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తూ వాళ్లపైన జిల్లా కాంగ్రెస్ తరఫున నేను ఎన్నికల కమిషన్కి అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్కి సిపికి కూడా వాళ్ళపైన కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. అవసరార్థం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని పూర్తిగా హోంగార్డ్ని ఇంటి ముందు ఏ రకంగా అయితే పెట్టుకొని సెక్యూరిటీగా వాడుకుంటారో ఆ రకంగా టీఆర్ఎస్ పార్టీ పోలీసులను ఉపయోగించుకున్న వాస్తవం మీరు నిన్న కళ్ళారా చూశారు, వీడియో కెమెరాల్లో బంధించి చూపించారు ప్రజలకు కూడా. ఇటువంటి విషయాల్ని ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఓటేసే అభ్యర్థులు వాళ్ళని స్వేచ్ఛగా ఓటేయనీయకుండా వాళ్ళ పక్కనే నిలబడి వాళ్ళని భయపెట్టడం, మభ్యపెట్టడం, ఇంకా వాళ్లకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు ఓటు వేసి లోపల బూత్ లోపలికి పోయిన దగ్గర నుంచి బయటకు వచ్చేంతవరకు కళ్ళల్లో కళ్ళు పెట్టి తదేకంగా చూడటం అనేది నాయకులకు ఎంతవరకు సబబు అనే విషయాన్ని మేము పత్రికాముఖంగా అడుగుతూ ఉన్నాం. అదే రకంగా ఇలాంటి దృశ్యాల్ని చూస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి దీన్ని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మా అభ్యర్థి అయినటువంటి రాయల నాగేశ్వర గారు పదే పదే చెప్తున్నప్పటికీ నాపై దౌర్జన్యం చేయడమే కాకుండా అక్కడ ఉన్న ఓటర్స్ని కూడా భయభ్రాంతులు గురి చేయటం, ప్రలోభాలకి లోపరచడం, అదేవిధంగా తన కన్నుసన్నల్లో ఓటు వేయాలని చెప్పి శాసించడం, మరి ఇది ఎంతవరకు ఒక వ్యక్తిని పోలింగ్ దగ్గరికి పోలింగ్ బాక్స్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి లోపలికి పంపించి తను వెనక్కి రావడం, మళ్ళీ ఇంకొకరిని తీసుకెళ్ళి స్టేషన్లో పంపించడం, 3.5 గంటలు తను ఎందుకు అక్కడ ఉండాల్సి వచ్చిందని నేను కంప్లైంట్ చేస్తే నా మీద దౌర్జన్యం చేసిన విషయం మీ మీడియాకు కూడా తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా వచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా అదే కాకుండా గోవా నుండి హైదరాబాద్ తీసుకొచ్చి 15 బస్సుల్లో వాళ్ళ ఓటర్స్ని పోలీస్ ఎస్కార్ట్తో మరి ప్రభుత్వ స్థలమైన భక్తారామదాస్ కళాక్షేత్రంలో ఉంచడం ఏమిటని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. భక్తారామదాస్ కళాక్షేత్రం అనేది ప్రభుత్వ సంస్థకు సంబంధించింది, మరి ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో
ఎన్నికలకు సంబంధించిన ఏ కార్యక్రమమూ చేయకూడదు మరి అలాంటిది మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ కూర్చొని 2 గంటలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఒక్కొక్క దశలవారీగా మరి ఎంపీ గారు ఒక 50 మందిని ఎమ్మెల్యే గారు ఒక 20 మందిని జెడ్పీ చైర్మన్ గారు ఒక 20 మందిని అంట పెట్టుకొని వారు ఓటు వేయకుండా వాళ్ళని ఓటు వేసి వాళ్ళు అక్కడే కూర్చోవడం అనేది చాలా దారుణం ఈ విషయాలను అక్కడ ఉన్న మరి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మన మున్సిపల్ కమిషనర్ గారికి చాలాసార్లు ఒరల్గా చెప్పడం